నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ట్యుటోరియల్ వచ్చి మనకి పెద్ద పెద్ద వీడియోస్ పెద్ద పెద్ద సైజు ఉన్న వీడియోస్ని తక్కువ సైజుకి ఏ విధంగా కంప్రెస్ చేయాలి అన్న వీడియో యాక్చువల్గా ఏంటంటే మనం ఏమన్నా అవుట్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ టూర్లు అక్కడ వెళ్ళినప్పుడు కానీ వీడియోస్ తీస్తూ ఉంటాం మన మొబైల్ కెమెరా యూజ్ చేసుకొని అయితే మొబైల్ కెమెరా ద్వారా మనం ఏ వీడియో చూ చూట్ చేసినా కొంచెం సైజ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంబీ నైంటీ ఎంబీ హండ్రెడ్ ఎంబీ టూ హండ్రెడ్ ఈ విధంగా సైజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సైజ్ ఎక్కువ రావడం వల్ల ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఈ విధంగా ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి మనం యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో డిలీట్ చేయలేము ఈ స్టోరేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ మెమొరీలని మనం డిలీట్ చేసుకోలేము అప్పుడు ఏం చేయాలంటే దీని పరిష్కారం ఏంటంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మనం వీడియో యొక్క సైజుని కంప్రెస్ చేసుకోవచ్చు మనకి కంప్రెస్ చేసుకుంటే డేటా స్టోరేజ్ సమస్య అనేది రాదు అన్నమాట ఆ యాప్ ఏంటంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి వీడియో కంప్రెసర్ అని టైప్ చేయాలి టైప్ చేసి సెర్చ్ చేస్తే పైనుంచి మూడోది వీడియో కంప్రెసర్ అని ఉంది కదా అది గ్రీన్ కలర్లో ఉంది దాని మీద క్లిక్ చేయాలి నేను ఆల్రెడీ ఇదివరకే యాప్ని యాప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అప్పుడు దీని మీద ఓపెన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ అని ఎలా ఆప్షన్ వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్న తర్వాత మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి అయితే ఇప్పుడు ఇందులో ఒక వీడియో సెలెక్ట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా వీడియో చూద్దాం మనకి ఈ విధంగా కెమెరా వీడియోలు కూడా మనకి ఎంబీ కూడా చూపిస్తుంటుంది ఫస్ట్ వీడియో చూడండి నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎంబీ ఫిఫ్టీ ఎంబీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎంబీ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎంబీ సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కంప్రెస్ వీడియోని ఫస్ట్ ఆప్షన్ చూసారా పైనుంచి కంప్రెస్ వీడియో ఉంది ఇంకో ఆప్షన్ ఏంటంటే కట్ అంటే వీడియోని కట్ చేసి మళ్ళీ కంప్రెస్ చేయొచ్చు అంటే మనకి ఏ పార్ట్ అయితే మనకి బాగాలేదో ఆ పార్ట్ని కట్ చేసి కంప్రెస్ చేసుకోవచ్చు ఫాస్ట్ పార్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఎంపీ త్రీ అని ఉంది ఆప్షన్ అంటే ఆ ఆడియోని అంటే వీడియోని మనం ఆడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు లే వీడియో షేర్ డిలీట్ క్రాప్ వీడియో ఈ విధంగా మనకి ఇన్ని రకాల ఫీచర్స్ అనేవి ఉంటాయి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అయితే మనకి సైజు తగ్గించుకోవడమే మనకి ఇప్పుడు ఈ ట్యూటోరియల్ కాబట్టి వస్ట్ కంప్రెస్ వీడియో అనేది మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం తగ్గించినట్లయితే ఎయిటీ సిక్స్ ఎంబీకి వస్తుంది యాక్చువల్ ఒరిజినల్ వీడియో వచ్చి నైంటీ ఫైవ్ ఎంబీ నైంటీ పర్సెంట్ అయితే సెవెంటీ సెవెన్ పాయింట్ ఎంబీ కంప్రెస్ అవుద్ది చాలా ఈజీ మాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే సిక్స్టీ నైన్ ఎంబీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఫార్టీ టూ ఎంబీ అని చెప్తున్నాడు అది సెవెన్ ట్వంటీ పిక్సల్ అన్నట్టు అంటే సెవెన్ ట్వంటీ పిక్సల్ అంటే మన క్వాలిటీ బాగానే ఉంటుంది మనకి నైంటీ ఫైవ్ ఉన్నది ఎక్కడికి ఫార్టీ టూకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది దీనికి సెవెన్ ట్వంటీ పిక్సల్ అన్నమాట అంటే క్లారిటీ బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇంకా మీరు తగ్గించుకోవచ్చు మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి స్టోరేజ్ని బట్టి తగ్గించుకోవచ్చు ఇలాగ ఫోర్ ఎయిటీ పిక్సల్ ఉంది నైంటీన్ ఎంబీ వచ్చింది ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సెవెన్ ట్వంటీ పిక్సెల్ పెడదాం దీని మీద అలా క్లిక్ చేస్తే సరిపోద్ది ఆటోమేటిక్గా కంప్రెస్ వీడియో దానికదే కంప్రెస్ అయిపోతుంది చూడండి ఎలా అవుతుంది కంప్రెస్ దానికదే పెద్ద కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా చేయొచ్చు కంప్రెషన్ అనేది చాలామంది గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్లో సెర్చ్ చేసి వీడియో కంప్రెస్ చేస్తూ ఉంటారు అది కొంచెం టైం తీసుకుంటుంటుంది కొంచెం అర్థం అవచ్చు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది అలా కాదు డైరెక్ట్గా ఇంకొని చూసారా కంప్రెస్ అయిన వీడియో యొక్క ఏ విధంగా వీడియో కంప్రెస్ అయిందో దానికి క్వాలిటీ అమ్మాట ఇది పైన చూడండి కావాలి సేర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది షేర్ చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే జీమెయిల్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఇది ఇలా కంప్రెస్ అయిన వీడియో అలా బ్యాక్ వచ్చేది సరిపోతుంది మీకు డైరెక్ట్గా ఇది మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియో డైరెక్ట్గా మనం సేవ్ అని ప్రత్యేకంగా కొట్టక్కర్లేదు డన్ సేవ్ అని ప్రత్యేకంగా కొట్టక్కర్లేదు గ్యాలరీలోకి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది అన్నమాట ఇది ఈరోజు ట్యుటోరియల్ వీడియో వచ్చి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు